గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పడకుండా మంచి చికిత్సా విధానంతో పాటు అన్ని రకాల సౌకర్యాలతో బర్త్ వెయిటింగ్ హాల్ గర్భిణీలకు ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ శిరీష అవగాహన కల్పించారు. మారేడుమిల్లి మండల పరిధిలోని మారేడుమిల్లి, బోదులూరు, వైరామవరం మండల పరిధిలోని గుర్తేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులోకి మారేడుమిల్లిలో బర్త్ వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ శిరీష తెలిపారు. మారేడుమిల్లి పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బర్త్ వెయిటింగ్ హాల్ గా మార్చామని అన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రసవానికి 5 రోజుల ముందుగా ఈ బర్త్ వెయిటింగ్ హాల్ లో హై రిస్క్ ప్రైమరీ కేసులను తీసుకుని చికిత్స అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడిఎస్ సిడిపిఓ డి నేలవేణి, ఎంపీహెచ్ఈఓ రామకృష్ణ, హెల్త్ సూపర్వైజర్లు, ఐసీడిఎస్ సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మారేడుమిల్లి మండలము సంబంధించినటువంటి మారేడుమిల్లి పిహెచ్సి, బోదులూరు పిహెచ్సికి సంబంధించిన అన్ని గ్రామాల నుండి, అలాగే వైరామవరం మండలానికి సంబంధించినటువంటి గుత్తేడు పిహెచ్సిలోని గ్రామాలకు సంబంధించి గర్భిణీ స్త్రీలను, ముఖ్యంగా ఈడీడీకి దగ్గరగా ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను, అందులో ఐరిస్క్ మరియు ప్రైమరీ కేసుల్ని డెలివరీ డేట్కి ముందుగా, అంటే ఈడీడీకి ముందుగా 5 రోజులు లెక్క పెట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసే నిమిత్తం పిఓ గారు ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ మీటింగ్కి సిడిపిఓస్ని, తర్వాత ఐసీడిఎస్ సూపర్వైజర్స్ని, 3 పిహెచ్సీల డాక్టర్స్, అలాగే సూపర్వైజర్స్ రావడం జరిగిందండి. ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. వీళ్ళ ద్వారా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి ఆశాలకి, అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్కి, వాలంటీర్స్కి కూడా అవగాహన కలగజేసి ఈడీడీకి ఏ అయితే 5 రోజులు ముందుగా ఉన్నాయో కేసులు, ఈ ప్రైమరీ కేసులు అయితే కానీ లేదా ఐరిస్క్ కేసులు అయితే కానీ, వాటిని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయడానికి అవగాహన కలిగించవలసిందిగా తెలియజేయడం అయింది.